శేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ 124 డివిజన్ లోని తులసీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమాండ్ స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ తో కలిసి ఎమ్మెల్యే అలికేపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తులసీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కలిసి కాలనీకి ఐడెంటిఫికేషన్ కావాలని కోరడంతో సొంత నిధులతో కమాండ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గణేష్, వార్డ్ మెంబర్ కాశీనాథ్ యాదవ్, బోయ కిషన్ మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తులసీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్, మా కాలనీకి ఒక ఐడెంటిఫికేషన్ కావాలి అనే ఉద్దేశంతో సొంత నిధులతో ఒక ఆర్చ్ కట్టుకోవటం, శంకుస్థాపన మేమే చేసాం, ఇనాగ్రేషన్ కూడా మేమే చేసాం. అవును సార్. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు గతంలో కొన్ని సమస్యలు చెప్పారు. ఆల్రెడీ రోడ్డు శాంక్షన్ అయింది. ఇప్పుడు పైనుంచి వచ్చి పడుతున్నటువంటి వరద నీరు సివరేజ్ వాటర్కి ఒక నాలా అడిగారు, దాన్ని ఇమీడియట్గా శాంక్షన్ చేసి విత్ ఇన్ మంత్లో పెట్టే కార్యక్రమానికి ఖచ్చితంగా పనిచేసుకుంటాం, ఎటువంటి అభ్యంతరం లేదు. గతంలో కూడా ఆల్విన్ కాలనీ డివిజన్లో, ఆల్విన్ కాలనీ డివిజన్ పుట్టినా కావచ్చు, ఇవన్నీ కలిసినప్పుడు కావచ్చు, ఏనాడు కూడా 5 ఏళ్లలో 5 కోట్లు 10 కోట్లు మించి వర్క్ కాల. అటువంటిది ఆల్విన్ కాలనీ డివిజన్లో ఇప్పటికే 100 కోట్లు దాటి పనులు చేసాం. ఇంకా బ్యాలెన్స్ ఏమున్నా 100% పనులు చేసి పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా, నాలాల విషయంలో జాగ్రత్త తీసుకున్నాం, రోడ్ల విషయంలో జాగ్రత్త తీసుకున్నాం, ఎక్కడా లేని విధంగా ఆల్విన్ కాలనీలో 1 మీటర్ పైపులు వేసాం. మ్యాక్సిమం ఇవాళ చాలామంది ప్రజానికి సంతోషంగా ఉన్నారు. సహజంగా ఏంటంటే జరుగుతున్నటువంటి పరిణామాలు, ఒకేసారి 10 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు వర్షం పడినప్పుడు కొన్ని ప్రాంతాలు రోడ్ల మీద నీళ్లు నిలబడటం, సివరేజ్ వాటర్ని కానీ రెయిన్ వాటర్ని కానీ స్లోపు తీసుకొని బయటకు తరలించే కార్యక్రమానికి కూడా ఇప్పుడే మిత్రులు రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వటం కూడా జరిగింది. వీటన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారాలు తీసుకొచ్చి వాళ్ళకి మంచి కాలనీగా తీర్చిదిద్దుకోవడానికి వాళ్ళ సహకారం పూర్తిగా తీసుకొని మా వంతు లోపం లేకుండా చేసే బాధ్యతను కూడా మేము తీసుకుంటామని చెప్పుకుని సందర్భంగా తెలియజేస్తాము.